సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎన్ని అవరోధాలు ఎదురైనా అడుగడుగునా అడ్డంకులు అడ్డొచ్చినా పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇందుకు నిజామాబాద్కు చెందిన హారికను సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డాక్టర్ కావాలన్న పట్టుదలతో కోచింగ్కి వెళ్ళే ఆర్థిక స్తోమత లేకున్నా యూట్యూబ్లో పాఠాలు వింటూ నీట్ పరీక్షకు సిద్ధమైంది హారిక. చెరగని సంకల్పంతో సడలని మనోధైర్యంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. ఎంబీబీఎస్ సీటు కోసం అహర్నిశలు శ్రమించి నిరుపేద విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్న హారికపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన హారిక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఊహ తెలియని వయస్సులో తండ్రి శరత్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందగా తల్లి అనురాధ బీడీ కార్మికురాలిగా పనిచేసింది. పలు దేవాలయాల్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా సేవలందిస్తూ కుటుంబాన్ని పోషించింది. కూతురు హారికతో పాటు కుమారుని తన రెక్కల కష్టంతో చదివించింది. అటు హారిక కూడా కుటుంబ పరిస్థితులు చదువుకు ఆటంకం కల్పించినా ఆర్థిక పరిస్థితి వెక్కిరించినా వెనకడుగు వేయలేదు. పట్టుదలతో చదివి 10th ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. డాక్టర్ కావాలని కలలు కంది. అయితే నీట్ కోచింగ్ తీసుకునేందుకు హారికకు ఆర్థిక స్తోమత అడ్డొచ్చింది. అయితేనేం, డాక్టర్ కావాలని చెదరని సంకల్పంతో యూట్యూబ్ లో పాఠాలు వింటూ ఇంట్లోనే నీట్ పరీక్షకు సిద్ధమయ్యింది. ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయిలో 40,000 ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంకు సాధించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. అయితే ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన హారిక వైద్య విద్య పూర్తి చేసేందుకు ఆర్థిక స్తోమత లేక దిగులు చెందుతోంది. ఆర్థిక కష్టాలతో వైద్య విద్యకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతోంది. వైద్య విద్యను పూర్తి చేసేందుకు దాతలు సహకరిస్తే మంచి వైద్యురాలిగా పేదలకు ఉచితంగా వైద్యం చేస్తానని చెబుతోంది హారిక. అలాగే తనలాంటి నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇస్తోంది. కోచింగ్ కి మా ఇంట్లో ఫ్యామిలీలో మనీ ఎఫోర్డ్ చేయలేరని చెప్పి సో నేను ఇంట్లోనే ఉండి నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యాను. మార్క్స్ మంచిగా వచ్చాయండి. ఎంబీబీఎస్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో సీట్ వచ్చాను. సో నా ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి నాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడానికి అందరు చాలా మంది ముందటికి వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యే వరకు ఆర్థికంగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. అటు తన కుమార్తెను డాక్టర్గా చూడాలని తన కోరికగా చెబుతోంది తల్లి అనురాధ. వైద్య విద్య పూర్తి చేసేందుకు తగిన ఆర్థిక స్తోమత లేక దిగులు చెందిన తమకు దాతలు ముందుకొచ్చి అండగా నిలుస్తున్నట్టుగా తెలిపింది. దీంతో హారిక ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ నేత ధన్పాల్ సూర్యనారాయణతో పాటు ఇతర దాతలు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. అయితే డాక్టర్ కావాలనే హారిక పట్టుదలను చూసి పలువురు అభినందిస్తున్నారు.